నాగలి పట్టి దున్నేశారు, సహపంక్తి భోజనాలు చేశారు, పల్లె నిద్రతో జనం మధ్య గడిపారు. చిన్న పెద్ద అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఇలా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన నియోజకవర్గంలో బిజీగా గడిపారు. ముందస్తు ఎన్నికల ప్రచారం సాగుతున్న వేళ పల్లెబాట పట్టారు బాలయ్య. ప్రజలకు దగ్గరగా క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి అన్ని వర్గాలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారాయన. మరోవైపు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరన్న విమర్శలకు కూడా చెక్ పెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చన్న సంకేతాలతో నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు బాలయ్య. గత పర్యటనలకు భిన్నంగా గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయనతో పాటు అధికారులు కూడా ఉండడంతో చిన్న చిన్న సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తున్నారు. చిలమత్తూరు మండలం నుంచి పల్లెబాట కార్యక్రమానికి బాలయ్య శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ఎలా అవుతున్నాయని తెలుసుకుంటున్నారు. గ్రామ సభను కూడా నిర్వహించారు. అయితే నియోజకవర్గంలో అక్కడక్కడ క్యాడర్ మధ్య గొడవలు తలెత్తడంతో వాటిని కూడా పరిష్కరిస్తున్నారాయన. అటు చాగలేరు దళితవాడలో పర్యటించి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం గ్రామంలో పల్లె నిద్ర చేశారు. తెల్లవారుజామున 4 గంటలకే లేచి వ్యాయామంతో బిజీ అయిపోయారు బాలయ్య. అటు కోడూరు తోపులో జరిగిన ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య నాగలిపట్టి దుక్కి దున్నారు. చిలమత్తూరు మండలంలో ఇవాళ కూడా బాలయ్య పర్యటన సాగనుందే.